వికలాంగ సంక్షేమ శాఖ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేయడానికి కావలసిన గుర్తింపు శిబిరాన్ని శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు ప్రారంభించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో 5 మండలాల్లో ఉన్న వికలాంగులకు కృత్రిమ అవయవాలను ఇస్తున్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ను ఎమ్మెల్యే అభినందించారు. మా ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి ఏంటి ఏంటి వాళ్ళ అవసరాలు అని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరి కోసం కూడా శ్రద్ధ పెడతారు. పిల్లలకి స్కూల్ బ్యాగుల నుంచి, వ్యవసాయదారులకి రైతు భరోసా కేంద్రాల నుంచి అయితే ఈరోజు మీరు ఏమి కేవలం మిమ్మల్ని ప్రభుత్వం వెళ్ళి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళతో మిమ్మల్ని మీకు వాళ్ళ ద్వారా అది ఏర్పాటు చేయడం అనేది ఇంకా మంచి విషయం. సో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్పెషల్ ఆఫీసర్ గారు, నాతో పాటు వచ్చిన పెద్దలు రఘురాజ్ గారు, అన్ని మండల ఎండిఓలు, కొన్ని వందల మందికి ఈ అవయవాలను ఇవ్వడం నిజంగా ఒక గొప్పతనం. మరి జగదీష్ బాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఎంతో డెడికేషన్తో పనిచేస్తూ మరి అనుకున్న టైంకి ఇవన్నీ కూడా ఇదంతా కూడా అయినప్పటికీ కూడా మేము ఉన్నామని మరి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ నియోజకవర్గమే కాదు ఈ జిల్లాలోనే రాష్ట్రంలోనే చాలా గొప్పగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలాసార్లు గౌరవ శాసనసభ్యులు గారు అవనండి సపోర్ట్ తోటి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇచ్చే ఈ కృత్రిమ అవయవాలు ఎవరికైతే మరి మనం లబ్ధి పొందుదాం అనుకుని వచ్చారో మరి మీ అందరికీ నిజంగా ఈరోజు మన సొంత కొడుకు లేకపోతే కూతురు అల్లుడు లేకపోతే